విశాఖ జిల్లా అన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. జీపు వాగులో పడిన ఘటనలో తల్లి, ఇద్దరు బిడ్డలు జలసమాధి అయ్యారు. అన్నవరం దోణి పొలాలు మధ్యలో సోమవరం అనే వాగు ఉంది. ఆ వాగు అవతల నుంచి దోణి పొలాలు గ్రామం వరకు 7 కిలోమీటర్ల మేర సర్వీస్ జీపులు నడుస్తున్నాయి. డ్రైవర్ జీపుపై సామాగ్రి పెడుతుండగా మద్యం సేవించిన శ్రీను అనే ఆకతాయి గేరు మార్చి క్లచ్ నొక్కాడు. దీంతో జీపు వెనక్కి జారి 60 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడింది. జీపు అదుపు తప్పడంతో శ్రీను సహా జీపులో ఉన్న పురుషులంతా కిందకి దూకేశారు. దోణి పొలాలు గ్రామానికి చెందిన పెద్దమ్మి, ఆమె కుమారుడు గురునాథ్, 10 నెలల పాప మాత్రం నిస్సహాయ స్థితిలో జీప్లోనే ఉండిపోవడంతో వాగులో పడి మృతి చెందారు. అన్నవరం ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.